హలో మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చాలా రోజులైపోయింది వీడియో చేసి నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అయ్యారని అనుకుంటున్నాను ఇక నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను గాయస్ మరో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను గాయస్ ఈ వీడియోలో నేను రీసెంట్గా చాలా మూవీస్ వాచ్ చేశాను అందులో కొన్ని మూవీస్ నాకు చాలా బాగా నచ్చినాయి ఆ మూవీస్ అన్నీ మీకు నేను సజెస్ట్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గైస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నా వీడియోస్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి హాయ్ నాన్న ఈ మూవీ చాలా బాగుంది గైస్ మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ అనమాట మూవీ అయితే చాలా బాగుంది ఇంకా స్టోరీ విషయానికి వస్తే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అసలు కొన్ని చోట్ల అయితే మనకి లిటరలీ ఏడుపు వచ్చేస్తుంది అంత బాగా తీసారు డైరెక్టర్ గారు ఇంకా నాని గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు యాక్టింగ్ అయితే ఎరగదీసేసారు ఇంకా ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ బేబీ చాలా బాగా నేచురల్గా యాక్ట్ చేసింది ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే మృణల్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఎక్కువ కాలం బతకని వాళ్ళ పాపని చివరి వరకు కాపాడుకుంటాడా హీరో అసలు హీరోయిన్కి హీరోకి సంబంధం ఏంటి అనిదే మూవీ యొక్క థీము మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి కొన్ని సీన్స్ అయితే అల్టిమేట్ ఉంటాయి లిటరలీ మనకి వచ్చేస్తుంది చాలా ఎమోషనల్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు అలా అలా ఫ్లో వెళ్ళిపోతుంది లవ్ స్టోరీ అయితే చాలా న్యాచురల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను టూ టైమ్స్ చూశాను హాల్ ఇప్పటి వరకు ఈ మూవీ మీరు చూడనట్లయితే ఖచ్చితంగా వాచ్ చేయండి గైస్ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇంకా లిస్ట్లో మనం నెక్స్ట్ మూవీ వచ్చేసి కర్రీ అండ్ సైనైడ్ ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ కేరళలో రెండు వేల రెండు నుంచి స్టిల్ రెండు వేల పదహారు వరకు మర్డర్స్ జరిగినాయి ఆ కేసు ఇప్పటికీ స్టిల్ నడుస్తుంది దాన్ని బేస్ చేసుకొని రియల్ స్టోరీగా డాక్యుమెంటరీ తీయడం జరిగింది ట్రస్ట్ మీ గైస్ ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది జాలీ జోసఫ్ అనే వ్యక్తి రెండు వేల రెండు నుంచి రెండు వేల పదహారు వరకు వాళ్ళ ఫ్యామిలీలో దాదాపుగా ఆరు మందిని చంపింది స్టిల్ ఇప్పటివరకు ఆ కేసు అనేది నడుస్తుంది రెండు వేల పదహారులో ఈ విషయం అనేది బయటకు వచ్చింది సో దాన్ని బేస్ చేసుకొని డాక్యుమెంటరీ తీయడం జరిగింది ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన మడ్రస్ అసలు బయటకే రాలేదు అన్ని నేచురల్ డెత్గానే ఆమె చేసి డోంట్ మిస్ ఇట్ గైస్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ మూవీ వచ్చేసి రీసెంట్ టైంలో నా ఫేవరెట్ మూవీ నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ రీసెంట్గానే రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది ఈ మూవీ మనకి నైంటీస్ కిడ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది మూవీ అయితే చాలా న్యాచురల్గా చాలా నీట్గా ఉంటుంది పెద్దగా స్టోరీ అంటే నార్మల్గా ఉంటుంది కానీ ప్రతి సీను మనకి ఖచ్చితంగా నైంటీస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఎస్పెషలీ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ ఈ మూవీ కానీ మీరు ఇప్పటివరకు చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి గాయస్ ఖచ్చితంగా మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఖచ్చితంగా అందరికీ మీకు ఈ మూవీ కనెక్ట్ అవుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏం జరిగిన సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేశారు అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా లీవ్ చేస్తారు ఎలా ఓవర్కమ్ చేస్తారు వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధల్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు డైరెక్టర్ చాలా బాగా చూపించారు నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది మీరు కానీ ఈ మూవీ ఇప్పటివరకు చూడనట్లయితే ఖచ్చితంగా వాచ్ చేయండి గాయస్ మీకు ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది డోంట్ మిస్ దిస్ అమేజింగ్ మూవీ గాయస్ ఖచ్చితంగా వాచ్ చేయండి ఇంకా లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి డెవిల్ రీసెంట్గానే కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మొన్న ట్వంటీ ఎయిత్ని అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయింది నేను మూవీ వాచ్ చేశాను గాయస్ నాకు చాలా బాగా నచ్చింది మూవీ మూవీ ఎందుకు అంతగా ఆడలేదో నాకైతే అర్థం కాలేదో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది మనకి సుభాష్ చంద్రబోస్ గురించి చాలా డీటెయిల్గా ఈ మూవీలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సినిమా నాకు చాలా బాగా నచ్చింది నైంటీస్లో జరిగిన ఒక క్రైమ్ని చాలా అద్భుతంగా చూపించారనే చెప్పచ్చు ఇంకా మనకి సుభాష్ చంద్రబోస్ కోసం అన్నోన్ ఫ్యాక్ట్స్ని ఈ మూవీలో చాలా మంచిగా డీల్ చేశారు మూవీ నాకు చాలా బాగా నచ్చింది మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి గాయస్ మీరు ఖచ్చితంగా ఈ మూవీని ఇష్టపడతారు నాకు మూవీలో అంటే యాక్షన్ సీన్స్ కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ చాలా మంచి మంచి ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో ఉన్నాయి నాకు బాగా నచ్చింది మూవీ మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు కూడా నచ్చుతుంది గాయస్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఖచ్చితంగా వాచ్ చేయండి డోంట్ మిస్ దిస్ మూవీ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇది మురళీధరన్ బయోపిక్ క్రికెట్ లవర్స్కి మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది క్రికెట్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నేను రీసెంట్గానే వాచ్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది మురళీధరన్ తన లైఫ్లో ఫేస్ చేసిన చాలా స్ట్రగుల్స్ చాలా ఇందులో ఈ మూవీలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు జీరో నుంచి ఇంత లెజెండ్ వరకు ఎలా ఎదిగాడనింది మూవీ యొక్క థీము అసలు ఎయిట్ హండ్రెడ్ వికెట్స్ ఎలా తీశారు అసలు చిన్నప్పటి నుంచి ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి అంత అంత స్థాయికి ఎలా ఎదిగారు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు క్రికెట్ లవర్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు బాగా నచ్చింది మీరు కూడా వాచ్ చేయండి కాస్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పటి వరకు ఈ మూవీ మీరు చూడనట్లయితే మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి గాయ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది డోంట్ మిస్ ఇట్ ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి పార్కింగ్ గాయస్ ట్రస్ట్ మీ గాయస్ ఈ మూవీ మీరు స్టార్ట్ చేస్తే ఎండ వరకు చూడకుండా ఉండరు అంత బాగుంటుంది మూవీ స్టోరీ చాలా చిన్నది చాలా చిన్న లైను ఆ లైన్ని చాలా అద్భుతంగా చాలా గ్రిప్పింగ్గా తీశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు బోర్ కొట్టదు అలా వెళ్ళిపోతుంది కొన్ని చోట్లయితే మనకి చాలా హారర్ ఫీలింగ్ వస్తుంది హారర్ మీన్స్ అంటే దెయ్యి మూవీ కాదు అక్కడ విలన్ హీరో మధ్యన జరిగిన సిచ్యువేషన్స్ మనకి చాలా రియలిస్టిక్గా చాలా హార్ హార్బుల్గా కనిపిస్తుంది చాలా చిన్న లైన్ని డైరెక్టర్ చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు మూవీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీరు అస్సలు రిక్రీట్గా ఫీల్ అవ్వరు మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయస్ మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి డోంట్ మిస్ దిస్ మూవీ గాయస్ ఇంకా లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఈ మూవీ రీసెంట్ టైంలో నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు ట్వెల్త్ ఫెయిల్ ఇది రియల్ స్టోరీ బీహార్లో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకొని ఈ మూవీ తీయడం జరిగింది ఒక ట్వెల్త్ ఫెయిల్ పర్సన్ ఐపిఎస్ ఎలా అయ్యాడనిది మూవీ యొక్క థీమ్ చాలా ఎమోషనల్ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి చాలా ఎమోషనల్గా ఉంటుంది అసలు జీరో నుంచి ఆ స్థాయికి ఎలా ఎదిగాడు ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు ఎంతటిదైనా అచీవ్ చేయొచ్చు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించాడు అసలు ఆ రేంజ్లో ఉంటుంది ఈ మూవీ ఐఎండిబిలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ రేటింగ్ ఇచ్చిన మూవీ ఇది నైన్ పాయింట్ టూ ఇచ్చారు అంటే చూసుకోండి మూవీ ఏ రేంజ్లో ఉంటుంది మూవీని అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి లైఫ్లో ఒకసారైనా ఇలాంటి మూవీస్ చూడాలి ఖచ్చితంగా వాచ్ చేయండి డోంట్ మిస్ దిస్ అమేజింగ్ మూవీ గాయస్ ఇంకా లిస్ట్లో లాస్ట్ మూవీ వచ్చేసి దూత నాకు రీసెంట్ టైంలో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు నాగచైతన్య కెరియర్లోనే బెస్ట్ మూవీ ఏదంటే నేను ఇదే చెప్తాను అంత బాగా నచ్చింది నాకు విక్రమ్ కే కుమార్ అండ్ చైతన్య కాంబాల్ వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పచ్చు నాకైతే సిరీస్ స్టార్ట్ చేశాను ఎండ్ అయినంత వరకు సింగిల్ సిట్టింగ్లో అవగొట్టేశాను ఆ రేంజ్లో ఉంది మూవీ మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి గాయస్ స్టోరీ అయితే నేను చెప్పను స్పాయిలర్ ఎలక్ట్ అవుతుంది మీరు ఖచ్చితంగా వన్ స్టార్ట్ చేశారంటే ఎండ్ అయినంత వరకు మీరు చూడకుండా ఉండరు మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది విక్రమ్ కే కుమార్ నుంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఆ రేంజ్లో ఉంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ గ్రిప్పింగ్ కానీ అసలు డైరెక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంది మామూలుగా లేదు మూవీ అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బెస్ట్ మూవీ ఏదంటే ఇదే అని చెప్తాను నేను ఆ రేంజ్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది గాయస్ ఈ మూవీ కానీ మీరు ఇప్పటివరకు చూడనట్లయితే ఖచ్చితంగా వాచ్ చేయండి ఇట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో దట్స్ ఇట్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో నేను మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను గాయస్